ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ జీతమేమో తక్కువ, కానీ నీ ఇంటి అవసరాలేమో లేక ఇంటిలో పోషించవలసిన వ్యక్తులేమో ఎక్కువ, సమస్యలు ఎక్కువ. ఎలా ఈ సమస్యలను నేను ఎదుర్కోగలను అనే ప్రశ్న నీకు సహజంగా వస్తుంది. అయితే వినండి, నీ దగ్గర ఉన్నటువంటి ఆ 1000 రూపాయలు, నీ దగ్గర ఉన్నటువంటి ఆ తక్కువ జీతము, 2000 రూపాయల జీతము, 3000 రూపాయల జీతము, 5000 రూపాయల జీతము, లేక ఎంత వస్తే అంత, నువ్వు మొదటిగా చేయాల్సింది ఏమిటంటే ఆ జీతాన్ని తీసుకొచ్చి ఇంటికొచ్చి మోకాల మీద పడి యేసయ్య చేతిలో పెట్టు. ప్రభువా, వాస్తవంగా ఈ జీతం నాకు సరిపోదయ్యా, వాస్తవంగా నాకు వచ్చిన ఈ కానుక సేవ నడిపించడానికి సరిపోదయ్యా, వాస్తవంగా ఈరోజు మా చేతిలో ఉన్నటువంటి ఈ ధనము, మా ఎదుట ఉన్నటువంటి ఆ కార్యమును జరిగించడానికి సరిపోదు నాయన. కానీ ఆ చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి నీ చేతికిచ్చాడుగా, అదే విశ్వాసముతో నేను కూడా నీ చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తున్నాను ప్రభువా, కృతజ్ఞతాభావంతో నిన్ను స్తుతిస్తూ. ఈ దీనస్థితిలోనే, ఈ హీనస్థితిలోనే కలిగి ఉన్న దాన్ని బట్టే నిన్ను స్తుతిస్తున్నాను, నిందించటం లేదు. ఉద్యోగం ఇవ్వమంటే ఏమిటి ప్రభువా, ఇచ్చిన ఉద్యోగం బోడి ఉద్యోగం, ఏదో 20,000 రూపాయలు ఉద్యోగం ఇస్తావేమంటే చెప్పాను అనుకుంటే అని చెప్పి ప్రార్థన చేస్తే 4000 రూపాయలు ఉద్యోగం ఇచ్చా, బోడి ఉద్యోగం. మా అబ్బాయికి ఏదో 20 లక్షల కట్నం వస్తుందని చెప్పి నేను ఆశించి తెగ ప్రార్థన చేస్తే వచ్చింది ఒక అమ్మాయి 4 లక్షల రూపాయలు తీసుకొచ్చింది, బోడి 4 లక్షల రూపాయలు కట్నం. అంటే కట్నం కోసం కూడా ప్రార్థన చేస్తున్నారా? జాగ్రత్త. అనేక సందర్భాల్లో మన జీవితంలో ఉన్నటువంటి కొరతను చూసి కలత చెందే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వబడినప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, మీరు దీనస్థితిలో ఉన్నా హీనస్థితిలో ఉన్నా దేవుణ్ణి మర్చిపోకండి, ఆయనను స్తుతించటం మర్చిపోకండి, ఆయన పట్ల కృతజ్ఞతాభావము కలిగి ఉండడం మర్చిపోమాకండి. ఆనాడు యేసుక్రీస్తు ఒక అవసరం ఉన్నప్పుడు అవసరానికి ముందుగా ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ప్రార్థన కూడా చేశాడు. ఆహారము పంచే ముందు ప్రార్థన చేశాడు, వారు ఆహారము భుజించే ముందు ఆయన దేవుణ్ణి స్తుతించాడు. మనలో చాలామంది కనీసం భోంచేసే ముందు కూడా స్తుతించరు, భోంచేసే ముందు కూడా కళ్ళు మూసుకోరు. ఒకవేళ ఎవరైనా తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటే చిన్నోడు ఏం చేస్తాడు, లేక పెద్దోడు ఏం చేస్తాడు, ముక్కలు ఎక్కడోనే ఎరుకుంటా ఉంటాడు. ఒకవైపు తల్లి ప్రార్థన చేస్తానే ఉంటుంది, మరొకడు మొదలు పెట్టేస్తాడు బ్యాటింగ్. దేవుని సన్నిధిలో మనం కలిగి ఉన్న వాటిని బట్టి స్తుతించే నాలుక, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించే మనసు లేకపోతే మన జీవితంలో అద్భుతాలు చూడడం సాధ్యం కాదు. యేసుక్రీస్తుకు 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వబడినప్పుడు అవి కొద్దివి, పెద్ద సమస్య, కానీ చేతికి ఇవ్వబడింది కొద్దిగానే, కానీ వాటిని యేసు చేతుల్లో తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ మీరు కలిగి ఉన్న దాంట్లోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒక చిన్న గదిలో ఉంటున్నారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒక జత బట్టలే ఉన్నాయా? 10 జతలు ఉన్నవారిని చూసి ఏడవమాకండి. సైకిలే ఉందా? బైక్ మీద వెళ్ళేవారిని చూసి ఏడవమాకండి. బైకే ఉందా? కారులో వెళ్ళేవారిని చూసి ఏడవమాకండి. బంగారం లేదా? మెడ నిండా బంగారం ఉన్నవారిని చూసి ఏడవమాకండి. పట్టు వస్త్రాలు లేవా? ఆ పట్టు వస్త్రాలు ధరించిన వారిని చూసి ఏడవమాకండి. మీరు ఏమి కలిగి ఉన్నారో అందులోనే తృప్తిగా జీవించటం నేర్చుకోండి. ఆ రోజు జరిగింది అదే. మొదటిగా యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు తన చేతికి ఇవ్వబడినప్పుడు వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మొదటిగా కృతజ్ఞత కలిగి ఉండండి. మీరు ఏమి కలిగి ఉంటే, ఏవి మీ చేతుల్లో ఉంటే వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి. అలా కృతజ్ఞత కల వారినే దేవుడు దీవిస్తాడు. కృతజ్ఞత కలిగిన వారు కలిగి ఉన్న వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎంత సూటిగా, ఎంత స్పష్టంగా, ఎంత అద్భుతంగా లోతైన ఆత్మీయ సత్యాలు మాకు తెలియచేశావు. సమస్య పెద్దదే, మా చేతిలో ఉన్నది కొద్ది చిన్నదే అయినా
ఈ చిన్న జీతాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, వ్యాపారాన్ని నీ చేతికి అప్పగిస్తే, ఆశీర్వదిస్తే, నీ ఆశీర్వాదం పొందుకున్న చిన్న జీవితము, జీతము అద్భుతముగా ఆశీర్వదించబడి అతిపెద్ద అవసరాన్ని కూడా తీర్చగలుగుతుంది. ఆ రోజు త్వరగా మా జీవితంలో అనుగ్రహించండి. ఉన్నతమైన ఆత్మీయ విలువలతో మా జీవితాన్ని ఉద్ధరించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.